అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ప్రబలిస్తున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో సర్వజన క్షేమం కోసం అలాగే అందరూ కూడా సుభిక్షంగా ఉండటం కోసం వారి వారి కష్టాలని బాధలని తొలగించుకోవడం కోసం శ్రీ నృసింహ మహామంత్రాన్ని శ్రీ నృసింహ సేవా వాహిని భద్రాచలం వారు వారి వారి పరివారంతో వారికి లభ్యమైనటువంటి భక్తుల చేత నృసింహ మంత్రాన్ని పారాయణం చేయించడం జరుగుతుంది. ఇది లాక్డౌన్ ప్రారంభమైనటువంటి రోజు నుంచి మొన్నటి 12వ తారీఖు వరకు సుమారుగా 23 కోట్ల మంత్ర జపం చేయటం జరిగింది. ఆ తరువాత నృసింహ మహామంత్ర హవనాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ లాక్డౌన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించినటువంటి సందర్భంలో మరలా 2వ విడతగా 16వ తారీఖు నుంచి మరలా ఈ నృసింహ మంత్రాన్ని పారాయణం చేయటం జరుగుతోంది. ఇది రోజుకి సుమారుగా 4 కోట్ల మహామంత్ర జపం ఇప్పటివరకు కూడా జరిగింది. ఇంకా అనేకమైనటువంటి భక్తులందరూ కూడా ఈ నృసింహ మంత్రాన్ని పారాయణ చేసి తమని తమ యొక్క కుటుంబాన్ని దానితో పాటుగా తమ రాష్ట్రాలని ఈ దేశాన్ని ప్రపంచాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉంచాలని ఈ విపత్కర పరిస్థితులన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనేటువంటి మంచి సంకల్పంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దానికి గాను తమ వంతుగా అందరూ కూడా ఈ నృసింహ మంత్రాన్ని తమ తమ ఇళ్లలో పారాయణ చేసుకుంటూ అందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి విశేషించి భక్తజన రక్షకుడు ఆపద్బాంధవుడు సర్వరోగాలని రక్షించేటువంటి వాడు అయినటువంటి ఈ నృసింహుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగరడని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.